చేసేది బోడి గుమస్తా ఉద్యోగం. లాడమ్మ మొగుడులాగా కాలు మీద కాలు వేసుకుని ఎలా కూర్చున్నాడో చూడు. దీనికేం తక్కువ లేదు. తెలివి తక్కువ దద్దమ్మ, పని లేని వెధవ, సోంబేరి. ఇదిగా బజారుకి వెళ్ళి మూతి మీద మీసలేనప్పుడే అనుకున్నాను పావరుషం లేదని. పేరంటానికి వచ్చిన ముత్తైదు వల ఎలా కూర్చున్నాడో. సిగ్గులేని జన్మ. ఏం చేసినా తిడతావు, నీతో వేగటం నా వల్ల కాదే. వల్ల కాకపోతే వల్ల కాటికి పా. అలాగే తమరెవరు స్వామి? నేను ఒక సన్యాసిని, నువ్వు ఒక సన్నాసివి. అంత దారుణమైన నిర్ణయానికి ఎందుకు వచ్చారు స్వామి? కూర్చోనైనా. అలాగే స్వామి. సంసార జీవితంలో ఇమడలేక నేను సన్యాసిని అయ్యాను. నువ్వు సంసార జీవితం కోసం పాకులాడి సన్యాసివి అయ్యావు. కొంచెం క్లారిటీగా చెప్తారా స్వామి? నీ తాజా భార్యకి మాజీ మొగుడిని. అలా అయితే మీరు మా అన్నయ్య అన్నమాట. అన్నయ్య అన్నయ్య, దాన్ని తీసుకెళ్ళటాకు వచ్చావా? త్వరగా తీసుకో అన్నయ్య. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరొచ్చారు? ఓరు సత్యబాబు, నువ్వంటా? అప్పుడెప్పుడో సలూన్కి వెళ్ళి గడ్డం కీంచుకొస్తానని చెప్పి ఇప్పుడు ఇంత గడ్డం పెంచుకొస్తావా? నీ దినం పెట్ట, నీ జిమ్మడిపోవడం, నువ్వు నాశనం అయిపోవడం. నువ్వేంట్రా మాట్లాడావు? ఇటు గడ్డం నేను ఏమన్నా గీతానని చెప్పానా? ఎలా పెడతారు? ఓం శాంతి, ఓం శాంతి. సరళా, నీ మాటలు సరళంగా లేకపోవడం వల్లనే నేను సన్యాసంలో కలిసిపోవాల్సి వచ్చింది. నీ అదృష్టం వలన, వీడి దురదృష్టం వలన వీడు నీకు దొరికాడు. వీడిని కూడా దూరం చేసుకుని నీ బతుకు భారం చేసుకోకు. నీకు వీడు కాకపోతే మరొక మొగుడు దొరకచ్చును, గాని సన్యాసి మఠంలో మాత్రం వీడికి వేకెన్సీ లేదు. వస్తా అన్నయ్య. అన్నయ్య అలాగంటే ఎలాగన్నయ్య? ఎలాగైనా మీ టీంలో నన్ను జాయిన్ చేసుకో, ఎక్స్ట్రాగా పడి ఉంటాను. అయితే రా. మీరు వెళ్ళొద్దండి, ఇక్కడి నుంచి నేను బుద్ధిగా ఉంటాను. గడ్డం బ్రదరు, మన ఆవిడ ఎంత మార్పు తీసుకొచ్చావు బ్రదరు. రావే దండం పెట్టుకుందాం. ఇక నుంచి సొంతంగా పిల్లల్ని గాని హ్యాపీగా ఉండండి. జై సార్. అలాగే స్వామి. డార్లింగ్, అదే పట్టు రండి. అది ఉవ్వు. ఏది ఉవ్వు? అదే ఆ లోపల దాచావే ఆ కిళ్ళి. ఆ కెట్టి కొట్టానంటే అనకపల్లో పడతావు పోకిరి సచ్చినోడా. ఆ కిళ్ళి కట్టేది రోజుకు ఒక్కసారే, అది జన్మకిచ్చేది ఒక్కడికే. నా డైవర్ వచ్చేసాడు, నా బండి వచ్చేసింది. ఏమో ఎంత లేట్గా వచ్చావు? ఆరింటికి రావాల్సిన బండి తొమ్మిదింటికి వస్తే నేను ఎంత టెన్షన్ ఫీల్ అయినా తెలుసా? నా గురించేనా? నీ గురించి కాదు, లక్షలు పోసుకున్న నా బండి ఏమైందోనని. నీ ఏడుపుకి తగ్గట్టుగా నిజంగానే నీ బండి డ్యామేజ్ అయ్యింది. ఏమైంది నా బండికి? పోర్ నాయనో, ఇదేంటి మడ్గారెట్ట వంగిపోయింది, లైట్ కూడా పగిలిపోయింది. యాక్సిడెంట్ అయితే పగలదండి మరి. నువ్వు నోరు మూసుకో. హార్న్ సౌండ్ కూడా ఇదివరకట్లా లేదు. ఏడుపుగా ఏమైంది నా బండికి? మా గురుడి దగ్గర సామాన్యుడు నొక్కుడంటే స్టీరింగ్ పట్టుకున్నాడంటే ఇష్టమూర్తి, ఆరం నొక్కడంటే కృష్ణమూర్తి, గేర్ మార్చాడంటే బలరాముడు. కానీ బ్రేక్ వేస్తే బండరాముడు. అదంతా నాకు అనవసరం. డామేజ్ అయినందుకు డబ్బు కట్ట. జీతంలో కట్టుకోపో. కట్టుకోక వదిలి పెడతానా? కిరాయి ఇవ్వు. ముందు నాకు ఇల్లు ఇవ్వు. కట్టిన తర్వాత ఇవ్వకుండా పోతానా? తెచ్చిన తర్వాత నేను ఇవ్వకుండా పోతానా? సర్లే, అటు తిరుగు. ఎందుకు? డిక్కీలో ఉంది, తీయాలి. తీయి. తిరగమంటే విన్నావు కాదు, చెప్తే ఏంది కదా. ఒరేయ్ డిమ్ముగా, ఇదిగో ఒకటి రెండు కళ్ళు తెరిచే లెక్కెట్టుకో, డిక్కి మూసేశాను. ఇదిగో జయమ్మ, లెక్క తప్పుతుందేమో, ముందు నా గిల్లి ఇవ్వు. అబ్బా ఇంత వేడిగా ఉందేమిటి? కట్టి చాలా సేపు అయిందిగా. ఏం బాబు వైకుంఠపురం వస్తావా? వస్తానండి. ఎంత ఇవ్వమంటావయ్యా? ఐదు ఇప్పించండి బాబు. ఏమిటి అంతా? ఇవ్వను, ఐదు రూపాయలు ఇస్తాను. అదేం కుదరదండి, ఐదు రూపాయలు ఇవ్వాల్సిందే. అంత ఇచ్చుకోలేనయ్యా, ఐదు ఇస్తాను తీసుకో. అంటే సెమిటోని కదా అని చెప్పి డబ్బా ఇస్తున్నారేంటి? నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా? నువ్వు అరిచికి పెట్టిన ఐదు కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇగో ఐదు రూపాయలు కంటే ఒక్క పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు. ఐదు రూపాయలు ఇస్తాను. ఐదు ఇయ్యాల్సిందే. ఐదే ఇస్తాను. ఐదు ఇయ్యాల్సిందే.
రెండు సంచులు రిక్షాలో పెట్టినందుకు 5 రూపాయలు ఇస్తానంటే తక్కువ అని పోట్లాడుతున్నాడు. కాదండి, ఇంత సామాను మోసుకొచ్చి 5 రూపాయలు ఇమ్మంటే కుదరదంటున్నాడండి. నువ్వు ఇస్తానని 5 రూపాయలు కావాలంటున్నాడు. ఏమిటి, మీ ఊరాడని వెనక వేసుకొస్తున్నావా? 5 కంటే పైసా కూడా ఎక్కువ. నువ్వు అడిగిన 5 ఇస్తానంటున్నాడే వాడు, కరెక్టే. అదేంటయ్యా, పొరుగురు వెనకేసుకొస్తున్నావు, నేనే ఎక్కువ అడగలేదు, 5 అడిగాను అంతే. చూసారా బాబు, తమరు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు. ఓకేనా? నువ్వు ఇచ్చావు కాబట్టి నోరు మూసుకుపోయాడు, అరగంట నుంచి ప్రాణాలు తోడేస్తున్నాడు రా. సరే, ఏమిటిలా వచ్చావు, ఏమిటి విశేషం? ముందు మాట్లాడుకోలేదు రా, అందుకనే వాడికి. ఏమిటిలా వచ్చావు విశేషం? వాళ్ళు పేషెంట్ చూసావా, కాలి పేరు కాకరపోతుందా? మాయా, మాయా, ఎక్కడా? ఇక్కడ. మనకు తపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వు వేసేయి, తారాజం నెంబర్ 1 ఫస్ట్ తెలిగింద్రా అల్లుడు. ఎరగ తీస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా, రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగితే తుసుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొక వినబడుద్ది, ఎలిగించు, ఇంకో డబాస్ ఎలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు, ఇది పుసి పుస్తేనా? అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా, ఈ దెబ్బతో కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం పంపేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా, ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ పేట్లా. అసలు ఇదే సంవత్సరం అంతా చూద్దాం ఉండు. ఓ, 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంక ఇదేం పేలుద్ది, మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడ తీరిందా? చదలేదు. అమ్మ నా బంగారు బాతుల్లారా. గురు గురు గురు, ఇంతకాలం ఏమైపోయారు గురు? మీకోసం బస్ స్టాండింగ్ లో ముష్టి వాళ్ళగా వెతుకుతున్నాను తెలుసా? వలదు వలదు, మీతో మాకు స్నేహము వలదు. నీవు పరస్త్రీ వస్త్రములు వదిలిచుంటివి. అంటే అది అదంతా మందు మహిమ గురు. అవును, అది సరే. ఇంతకీ ఈయనెవరు? కోటి మంది బ్యాచులర్స్ కాలో ఒక్కటి మొహంలో నుటి పడుతుంది. ఆయన మా తాతశ్రీ, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ బ్రహ్మచారి. ఇంకేం చెప్పదు, ప్రాబ్లం అర్థమైంది. అయితే డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందే. వాడేవాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు చెప్తే చాలు, ఈతరాని చేపలు కూడా ఎగిరెగిరి ఇస్తాయి. యూ డోంట్ వరీ, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆయన దగ్గరికి తీసుకెళ్లి పూచి నాది. యూ డోంట్ వరీ అట్ ఆల్. ఎక్కువ ఊడిపోదు. ఏంటి నీ చెయ్యి? ఓ అవును, ఎట్టప్పులు బానే మార్చారు. ఇంతకీ ఆభరణాలు ఎక్కడ దాచారు? ఈ సంచి. కానీ మీ నెత్తి మీద బొచ్చే బాగాలేదు, నాతో రండి, మిమ్మల్ని సినిమా హీరోల్లో మార్చేస్తాను.